ఓం శిగురుభ్యో నమ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమ మనము గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని తెలుసుకొని ఆ తర్వాత ఈ రాశి వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయనే విషయాన్ని మనం తెలుసుకుందాం ముఖ్యంగా మే మాసం యొక్క రాశి ఫలితాల్లో గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అంటే మేషరాశి ఎందు రాహు రవి సంచారంలో ఉన్నాడు వృషభ యందు బుద్ధుడు సంచారంలో ఉన్నాడు తులారాశియందు కేతు సంచారంలో ఉన్నాడు కుంభరాశి ఎందు శని కుజలు సంచారంలో ఉన్నాయి అలాగే మీనరాశి ఎందు గురువు శుక్రుడు రాక్షసులకు గురు అయినటువంటి శుక్రుడు దేవతలకు గురువైనటువంటి గురువు ఈ రెండు గ్రహాలు సంచారంలో ఉన్నాయి కాబట్టి ఈ యొక్క గ్రహ సంచారం ఆధారంగా చేసుకొని ముఖ్యంగా చూసినట్లయితే కలహాలు వివాదాలు ఎక్కువగా మనం నూసుల్లో చూస్తూ ఉంటాం యుద్ధ వాతావరణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అలాగే ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు కొద్దిగా కష్టాలను తెచ్చిపెడుతూ ఉంటాయి అంటే ప్రపంచంలో ఎక్కడో జరిగేటటువంటి విషయాల వల్ల ఆయిల్ రేట్లు పెరగటం అది సామాన్యుడికి భారంగా మారుతూ ఉంటుంది నిత్యవసర వస్తువుల్లో పెరుగుదల మనం చూస్తూ ఉంటాం అలాగే రాజకీయ పరమైనటువంటి మార్పులు ఎప్పుడూ కూడా న్యూసుల్లో ఏదో ఒక సస్పెన్స్ నూసులు రావటం అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ రాశివారికి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం వారికి ఏ విధంగా ఉంది అంటే వారికి షష్టమ స్థానంలో గురువు ఉన్నాడు దీనివల్ల అకాల భోజనం శారీరక శ్రమ ఎక్కువగా కనిపిస్తూ ఉంది అలాగే కొన్ని గ్రహ సంచారాల వల్ల ఉష్ణ సంబంధమైనటువంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి అంటే ఎండ దెబ్బ తగలటం అలాగే కొద్దిగా ఉష్ణ సంబంధమైనటువంటి విషయాల్లో జ్వరము ఇట్లాంటి తగలటం అనేది జరుగుతూ ఉంటుంది ఆ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా తీసుకోండి వ్యాపార విషయాలన్నీ కూడా చాలా బాగుంటాయి వ్యాపార లావాదేవీలన్నీ కూడా బాగా పెరుగుతుంటాయి కీర్తి ప్రతిష్టల పరంగా కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి ఎక్కువ చూపుతూ ఉంటారు ధ్యానాది కార్యక్రమాలు యోగాది కార్యక్రమాల్లో కొంతమంది పాల్గొంటూ ఉంటారు ఇట్లాంటి పరిస్థితులు బాగానే ఉన్నాయి మిగిలిన పరిస్థితులన్నీ కూడా అనుకూలంగానే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క తులారాశివారు అకాల భోజన విషయాలు జీర్ణశక్తికి సంబంధించిన విషయాలు ఉష్ణ సంబంధించిన అంటే వేడి దెబ్బ వడదెబ్బ తగలడానికి ఉన్నటువంటి విషయాల్లో తగు జాగ్రత్త తీసుకొని ముందుకు వెళ్తూ ఉండండి అలాగే ఉద్యోగస్తుల పరంగా చూసుకుంటే అధికారులను మనలో పొంది ముందుకు వెళ్ళేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది బ్యాంకు పరమైనటువంటి విషయాలు అంటే రుణాలు తీసుకోవాలనుకున్న ఇటువంటి విషయాల్లో చాలా మేలు జరిగేదానికి ఆస్కారం ఉంది అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి అన్ని విషయాల్లోనూ ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి విషయాల్లో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళవచ్చును కాబట్టి ఆరోగ్య విషయాల్లో కొద్దిగా జాగ్రత్త తీసుకొని శారీరక శ్రమ విషయాల్లో కొద్దిగా జాగ్రత్త తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటే మంచి అవకాశాలు తులారాశి వారికి వస్తాయి కళారంగాల్లో ఉన్నవారందరికీ చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి మంచి మంచి అవకాశాలు రావటం అనేది తులారాశి వారికి జరుగుతుంది కాబట్టి తులారాశి వారికి ఎటువంటి ఇబ్బంది లేదు ముందుకు వెళ్ళవచ్చును చాలా అద్భుతమైనటువంటి యోగాలుగా చెప్పవచ్చును ఇష్ట దైవాన్ని ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్తుండండి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు తులారాశి వారికి వస్తాయి ఇప్పటి వరకు గోచార రీత్యా మనకి యొక్క ఫలితాలు మనం అందించడం జరిగింది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే సంపూర్ణ జాతక విశ్లేషణ కోసం గోచారాన్ని అలాగే జన్మ కుండలిని పరిశీలన చేసి సంపూర్ణ జాతక విశ్లేషణ మనం తీసుకోవచ్చు ఆ జాతక విశ్లేషణ ఆధారంగా ఈ సంవత్సరం ఏ పనుల్లో మనకి కలిసి వస్తుంది ఎట్లా ముందుకు వెళ్ళాలి అనే విషయాలని మనం కూలంకషంగా తెలుసుకోవచ్చు సంపూర్ణ జాతక విశ్లేషణకై స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి మా అపాయింట్మెంట్లు తీసుకోవచ్చు అలాగే డైరెక్ట్గా కూడా కలవచ్చును కొంతమంది దూర ప్రాంతాల వారు ఫోన్ ద్వారా కూడా ఆన్లైన్ ద్వారా కూడా మీరు జాతకాన్ని మనం తెలుసుకోవచ్చును కాబట్టి మీరు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చును తద్వారా సంపూర్ణ జాతక విశ్లేషణ మీకు అందుతుంది అందరూ ఆనందంగా ఉండాలి అందరూ హాయిగా ఉండాలి సర్వే జనా సుఖినోభవంతు శుభం భూయాత్